ఫ్రెండ్స్, ఒక జంటకి పెళ్ళైంది. ఆ రోజు వారికి మొదటి రాత్రి. ఇక ఆ రోజు పెళ్లి కొడుకు గదిలోకి వెళ్ళినప్పుడు మంచం మీద పెళ్లి కూతురు కూర్చొని ఉంది. ఆ సమయంలో ఆమె వారి సాంప్రదాయం ప్రకారం తన తల మీద మేలు ముసుగు ధరించి ఉంది. ఇక ఆ తరువాత పెళ్లి కొడుకు ఎప్పుడైతే పెళ్లి కూతురు ముఖం మీద ఉన్న మేలు ముసుగును తీసి ఆమె ముఖాన్ని చూస్తాడు. ఒక్కసారిగా ఆ పెళ్లి కొడుకు తను పెళ్లి చేసుకున్న అమ్మాయి అందాన్ని చూసి ఆ పెళ్లి కొడుకు ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయి చూడటానికి చందమామలాగా ఎంతో అందంగా ఉంది. ఇక తన భార్య అందాన్ని చూసి ఆ పెళ్లి కొడుకు ఎంతగానో మురిసిపోతాడు. ఇక ఆ పెళ్లి కొడుకు తన భార్య అందాన్ని చూసి మొట్టమొదటిగా ఏమని అంటాడు అంటే, ఓ మై గాడ్, యు ఆర్ సో బ్యూటిఫుల్, నువ్వు నిజంగా ఎంత అందంగా ఉన్నావో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. కానీ తన భర్త చెబుతున్న మాటలు విని ఆ పెళ్లి కూతురు కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతాయి. ఇక ఆమె కన్నీళ్లు చూసి పెళ్లి కొడుకు, అయ్యో ఏమైంది, ఎందుకిప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నావని అడుగుతాడు. ఆ తర్వాత ఆమె చేయిని తన చేతుల్లోకి తీసుకొని ఏమని మాటిస్తాడు అంటే, నా దగ్గర డబ్బుకి కానీ ఆస్తికి కానీ ఎటువంటి లోటు లేదు. నేను నిన్ను జీవితాంతం కూడా సంతోషంగా చూసుకుంటాను. ఈ ప్రపంచంలో ఉన్న సకల సంతోషాలు కూడా నీకు ఇవ్వటానికి ప్రయత్నిస్తాను అని అంటాడు. అయితే వెంటనే ఆ పెళ్లి కూతురు ఏమంటుంది అంటే, మీరు ఈ రాత్రి మొత్తం కూడా నాకు ఎంత సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారో ఇవ్వవచ్చు. అలాగే నా నుంచి మీరు ఏం కోరుకున్నా కూడా పొందవచ్చు. ఎందుకంటే మీకు నా మీద పూర్తి అధికారం హక్కు ఉంది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రేపు ఉదయాన్నే మాత్రం నా శవాన్ని నా పుట్టింటికి పంపటం మాత్రం మర్చిపోకండి. అవును ఫ్రెండ్స్, ఆ అమ్మాయి మాటలు విని షాక్కి గురయ్యారు కదా. కానీ ఫ్రెండ్స్, ఇది నిజంగా జరిగిన ఒక అద్భుతమైన కథ. ఇక ఆ పెళ్లి కూతురు మాటలు విన్న వెంటనే ఒక్కసారిగా ఆ పెళ్లి కొడుకు షాక్ అవుతాడు. అయితే ఫ్రెండ్స్, అసలు ఆ పెళ్లి కూతురు అలా ఎందుకు మాట్లాడిందో అసలు కారణం గురించి తెలిస్తే మీ కళ్ళల్లో కూడా కన్నీళ్లు ఆగవు. అయితే ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ కథ అనేది ఉత్తరప్రదేశ్లోని బస్తీ అనే జిల్లాలో జరిగింది. ఇక ఆ బస్తీ అనే జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో గోర్ అనే ఒక గ్రామం ఉంది. అయితే ఆ గ్రామం నుంచి ప్రతిరోజు నలుగురు అమ్మాయిలు కాలేజీలో డిగ్రీ చదువుకోవటానికి వెళ్లి వస్తూ ఉండేవారు. ఇక ఆ నలుగురు అమ్మాయిలు కూడా ఒకే వయసు వారు మాత్రమే కాదు, ఒకే గ్రామానికి చెందినవారు. ఇక వారందరూ కూడా బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ఇక వారందరూ కూడా వారి గ్రామం నుండి బస్తీ జిల్లాకు వెళ్లటానికి సుమారుగా ప్రతిరోజు కూడా 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. దానికోసం వారు ప్రతిరోజు ఒక నదిని దాటి బస్ ఎక్కి వారి కాలేజీకి వెళుతూ ఉండేవారు. అయితే ఆ నదిని దాటాలి అంటే ముందుగా వారు ఒక వంతెనను దాటాల్సి వచ్చేది. ఇక ఆ నది పేరు కువాను నది. ఆ నది మీదే వంతెన నిర్మించడం జరిగింది. ఈ విధంగా వారు బస్ ఎక్కి కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం 3 నుండి 4 గంటల తర్వాత తిరిగి మళ్లీ వారి గ్రామానికి చేరుకునేవారు. కాబట్టి ఆ నలుగురు అమ్మాయిలు ప్రతిరోజు దినచర్య ఇదే. అయితే వారు ప్రతిరోజు వెళ్లే ఈ వంతెన మీదకే అప్పుడప్పుడు కొంతమంది కూడా వస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈ వంతెన మీద నుండి సూర్యోదయం అలాగే సూర్యాస్తమయం చూడటానికి చాలా అందంగా ఉండేది. అందుకే చాలా మంది ఇక్కడ ఫోటోలు మరియు సెల్ఫీలు తీసుకోవడానికి వస్తూ ఉండేవారు. ఇక మరికొంతమంది అయితే ఆ వంతెన మీదే కూర్చొని చాలా సమయాన్ని గడుపుతూ ఉండేవారు. ఇక మరికొంతమంది చేపలు పట్టుకునేవారు కూడా ఆ వంతెన మీదే ఉండేవారు. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతిరోజు ఆ చేపలు పట్టుకునే మత్స్యకారులు కూడా ప్రతిరోజు ఆ వంతెన మీదే ఉండేవారు. ఇక కాలేజీకి వెళ్లే ఈ నలుగురు అమ్మాయిలు కూడా వంతెన మీదే బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే ఆ మత్స్యకారుల్లోనే ఒక యువకుడి పేరు సోను నిసార్. ఇక సోను చేతిలో ఒక మ్యాజిక్ ఉందేమో అన్నట్లుగా అతనెప్పుడు కూడా తన తోటి మత్స్యకారులతో పోలిస్తే ఎక్కువగా తన వలతో ఎక్కువ చేపలు పడుతూ ఉండేవాడు. అందుకే మిగిలిన వారందరూ కూడా సోనును నిజంగా చేపలు వల వేయటంలో మాస్టర్వి అంటూ ఉండేవారు. ఈ విధంగా సోను జీవితం కూడా మంచిగా సాగుతూ ఉంది. అయితే ఒకరోజు ఆ అమ్మాయిలు కాలేజ్ నుండి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ నలుగురు అమ్మాయిలు ఒక అమ్మాయి సోనుని ఈ విధంగా అడుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ప్రతిరోజు సోనుని తన పక్కనున్న యువకులు పొగడటం వింటుంది. అందుకే ఆ అమ్మాయి, సోను నువ్వు నిజంగా చేపలు పట్టడంలో అంత మాస్టర్వి అయితే నాకు కూడా చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పిస్తావా అని అంటుంది. సోను వెంటనే, ఎందుకు నేర్పను, మీరడిగితే ఖచ్చితంగా నేర్పిస్తాను అంటాడు. ఇక ఆ అమ్మాయి పేరు సీమా సింగ్. ఇక ఒకరోజు సోను సీమాకు చేపలు వల ఎలా వేయాలో నేర్పిస్తూ ఉంటాడు. ఇక ఆ తరువాత సోను సీమాకు ఏమని చెబుతాడు అంటే, ఇప్పుడు నేను వల వేసిన వెంటనే చేపలు పడ్డాయో లేదో చెబుతాను, వెంటనే మీరు వలను బయటకు లాగేసేయండి అంటాడు. ఆ తర్వాత సోను వల వేసి చేపలు పడ్డాయి, వలను బయటకు లాగండి అని సీమాకు చెబుతాడు.
ఇక ఎప్పుడైతే సీమ ఫిషింగ్ రోప్ను బయటకు లాగటం ప్రారంభిస్తుందో ఆ వలలో పడిన చేప అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక అందుకే సీమ ఆ వలను ఒక్కతే లాగలేకపోతుంది. అందుకే ఆమె సోనును సహాయం కోరుతుంది. వెంటనే వచ్చి నువ్వు కూడా లాగు, లేదంటే మళ్ళీ ఈ చేపలు నీటిలో పడిపోతాయేమో అని అరుస్తుంది. ఇక వెంటనే సోను కూడా వచ్చి ఆ ఫిషింగ్ రోప్ను పైకి లాగుతాడు. ఇక ఆ ఇద్దరు కూడా ఆ విధంగా చేపలు పడుతూ ఉన్న సమయంలో అప్పుడప్పుడు సోను చేతులు సీమ చేతుల్ని తాకుతూ ఉండేవి. కొన్నిసార్లు సీమ జుట్టు సోనును తాకితే ఇంకొన్నిసార్లు ఆమె ముఖం కూడా సోను తాకుతూ ఉండేవాడు. ఇక ఈ విధంగా ఆ రోజు సోను మరియు సీమ ఇద్దరు కూడా కలిసి చేపలు పట్టారు. ఇక సోనుతో గడిపిన ఆ సమయం అనేది సీమకు బాగా నచ్చుతుంది. ఆ తర్వాత అమ్మాయి సోనుకి బాయ్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత సోను కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు రాత్రి సోను నిద్రపోవటానికి పడుకున్నప్పుడు అతనికి నిద్ర రాదు. సీమ గురించే జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ రోజు రాత్రంతా కూడా సీమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ జ్ఞాపకాలే ఆ రోజు రాత్రంతా కూడా సోనుకి గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఇక ఆ జ్ఞాపకాలనేవి సోనుకు నిద్ర లేకుండా చేశాయి. ఈ విధంగా సీమ గురించి ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి ఎప్పటికో సోను నిద్రపోయాడు. అందుకే ఆ మరుసటి రోజు ఉదయం కూడా ఎలాగైనా సీమని చూడాలని ఉదయాన్నే నిద్రలేచి సోను మళ్ళీ బ్రిడ్జి మీదకు వెళతాడు. ఇక ఎప్పుడైతే ఉదయాన్నే నలుగురు అమ్మాయిలు కూడా బస్ ఎక్కడానికి వంతెన మీదకు వెళతారో అక్కడ సోను ఒక్కడే ఉంటాడు. ఇక సీమ అయితే, ఏంటి సోను, ఈరోజు నువ్వు చేపలు పట్టడానికి అందరికంటే ముందొచ్చినట్లున్నావని నవ్వుతుంది. ఇక వెంటనే సోను, అవునండి, ఈరోజు చేపలు ఎక్కువగా పట్టాలి అనుకుంటున్నాను, అందుకే కొంచెం నేను ముందుగానే వచ్చాను అని చెబుతాడు. ఇక సీమ, సరే, మాకు కాలేజ్కి వెళ్ళటానికి టైం అవుతుంది, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నాకు చేపలు పట్టడం నేర్పిస్తావు కదా అని వెళ్ళిపోతుంది. ఇక సోను కూడా అవునండి ఖచ్చితంగా అని ఆమెని చూస్తూ బాయ్ చెబుతాడు. అయితే ఆ రోజు ఉదయం కేవలం సీమను చూడటం కోసం మాత్రమే సోను అంత ఉదయాన్నే వచ్చిన విషయం సీమకు తెలీదు. ఇక ఆ రోజు కాలేజీకి వెళ్ళిన తర్వాత సాయంత్రం సమయం అవుతుంది. ఇక 3 నుండి 4 గంటల ఆ సమయంలో సీమ మళ్ళీ కాలేజ్ నుండి బస్సు ఎక్కి వంతెన మీద దిగుతుంది. ఇక ఆ సమయంలో అక్కడ సోను చేపలు పడుతూ ఉండటాన్ని సీమ చూస్తుంది. వెంటనే సీమ సోను దగ్గరకు వచ్చి చేపలు పట్టడం మొదలు పెడుతుంది. ఇక ఆమె కూడా 4 నుంచి 5 ఫిషింగ్ రోప్స్ నదిలో విస్తృతుంది. ఇక 5 వలల్లో కూడా చేపలు పడతాయి. దీంతో వెంటనే సీమ ఆ వలను బయటకు లాగటం మొదలు పెడుతుంది. ఇక ఆ సమయంలో కూడా సీమకు సహాయం చేస్తానంటూ సోను ఆమె దగ్గరకు వస్తాడు. ఇద్దరి చేతులు కూడా ఒకరినొకరిని తాకుతూ ఉంటాయి. అలాగే వారి ఇద్దరి శరీరాలు కూడా ఒకరినొకరిని తాకుతూ ఉంటాయి. అయితే ఆ విధంగా వారు చాలాసేపే గడుపుతారు. ఎందుకంటే వారు 4 నుండి 5 చేపలను ఆ వల నుండి బయటకు తీస్తారు. ఇక ఆ తర్వాత సీమ, సరే సోను, ఇక నేను వెళ్ళొస్తాను అని తిరిగి వెళ్లటం మొదలు పెడుతుంది. ఇక వెంటనే సోను సీమని ఆపి, నువ్వు పట్టిన చేపలు నువ్వే తీసుకువెళ్ళు అంటాడు. ఇక వెంటనే సీమ చిరునవ్వు నవ్వుతూ, ఏంటి, ఈ చేపలను వేలాడదీసి నేను ఊరికి తీసుకుని వెళితే బాగుండదులే, నువ్వే తీసుకుని వెళ్ళు అని చెబుతుంది. అయితే సోను మాత్రం ఒక్క చేపైనా సరే తీసుకుని వెళ్ళొచ్చు కదా అని సీమకు చెబుతూ ఉంటాడు. అయితే సీమ పక్కనున్న మరొక అమ్మాయి సోనుని ఎగతాళి చేస్తూ, నువ్వు నిజంగా మాకు ఈ చేపలు ఇవ్వాలి అనుకుంటే నువ్వు వీటిల్ని వండి మాకు చేపల కూర పెట్టినా సరే మేము తింటామని చెబుతుంది. అయితే సోను ఏమని అంటాడు అంటే, ఇప్పటికిప్పుడు నాకు వీటిని వండి మీకు తినిపించటానికి నా దగ్గర ఎటువంటి వంట సామాను కూడా లేదు. దీంతో ఆ అమ్మాయిలు కూడా సరే అని సోనుకి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. అయితే ఆ మరుసటి రోజు ఉదయం అయిన వెంటనే ఆ అమ్మాయిలు వంతెన మీదకు వచ్చే సమయానికి సోను వారి కోసం కొన్ని చేపలను వండి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిలు బ్రిడ్జి వద్దకు రాగానే తను వండిన చేపల కూరను సోను వారికి ఇస్తాడు. ఇక ఆ అమ్మాయిలు కూడా నిజంగానే సోను వారి కోసం చేపలు వండి తీసుకుని వచ్చాడని చూసి ఆశ్చర్యపోతారు. ఇక ఆ తర్వాత ఆ 4 అమ్మాయిల్లో కూడా ఒక అమ్మాయి సీమాతో ఏమని అంటుంది అంటే, సీమ, నిన్ను సోను ఇష్టపడుతున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది, లేదంటే అతను సరదాగా అన్న మాటలను పట్టుకొని నీకోసం ఎందుకు చేపలను వండి తీసుకుని వస్తాడు. కానీ సీమ మాత్రం అలాంటిదేమీ లేదని అంటుంది. కేవలం ఏదో స్నేహం కొద్దీ అలా చేశాడేమో అనుకుంటుంది. ఆ విధంగా కొన్ని రోజుల పాటు సీమ కాలేజీకి వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు సోను సీమ కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఆ వంతెన మీద కనిపిస్తూ ఉండేవాడు. ఇక అప్పుడప్పుడు కొన్నిసార్లు ఎప్పటిలాగానే సీమ మరియు సోను కలిసి చేపలు పడుతూ ఉండేవాడు. ఇక ఆ సమయంలో వారిద్దరూ ఒకరినొకరితో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇక ఒకరోజు చేపలు పట్టే సమయంలో సీమ సోనుని అడుగుతుంది, నువ్వేమైనా చదువుకున్నావా అని.
అయితే అప్పుడు సోను, నేను చదువుకున్నాను, నేను బి ఫార్మసీ చేశానని చెబుతాడు. లక్నో కాలేజీ నుండి బి ఫార్మసీ చేశానని చెబుతాడు. అయితే మా అమ్మ చాలా అనారోగ్యానికి గురైంది. ఇక డాక్టర్ ఆమెకు ప్రతిరోజు చేపలు ఆహారంగా ఇవ్వమని చెప్పారు. కానీ ఆ సమయంలో మా కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అందుకే నేను నా చదువుని పక్కన పెట్టి మా అమ్మ ఆరోగ్యం కోసం చేపలు పట్టుకోవటానికి వచ్చాను. ఆ తరువాత మా ఆర్థిక అవసరాల కోసం చేపలు పట్టడాన్ని నా వృత్తిగా ఎంచుకున్నానని చెప్పాడు. ఇక ఎప్పుడైతే సీమకు సోను కుటుంబం గురించి, అతని పరిస్థితి గురించి తెలుసుకుంటుందో, ఆమె హృదయంలో సోను పట్ల సానుభూతి పెరగటం ప్రారంభిస్తుంది. ఆ తరువాత వారిద్దరూ కూడా మరింతగా ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఇద్దరి మధ్య చనువు కూడా పెరుగుతుంది. ఇక వారిద్దరికీ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత వారిద్దరూ ఫోన్ నెంబర్స్ కూడా తెలుసుకుంటారు. ఇక కొన్నిసార్లు సీమ తన ఇంటి నుండి సోను కోసం సమోసాలు, కచోడీలు కూడా తీసుకువస్తూ ఉండేది. ఇక సోనుకి అవకాశం వచ్చినప్పుడల్లా సీమ కోసం చేపలు వండి తీసుకుని వస్తూ ఉండేవాడు. కానీ ఫ్రెండ్స్ చెబుతూ ఉంటారు కదా, ప్రేమ మరియు నిప్పుని ఎక్కువ కాలం దాచలేము అని. ఈరోజు కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిందే. ఎందుకంటే కొన్ని రోజులకి వీరిద్దరి ప్రేమ గురించి సీమ వారి ఇంట్లో తెలుస్తుంది. అయితే సీమ కుటుంబంలోని వారు గ్రామంలో కొద్దిగా పలుకుబడి కలిగి ఉండేవారు. ఊర్లో ఏ గొడవలు జరిగినా ఆ గొడవల్లో ముందుగా వారే ఉండేవారు. అందుకే ఎప్పుడైతే సోను గురించి తెలుస్తుందో, వారందరూ కూడా ఒకరోజు ఒక కారులో ఆ బ్రిడ్జి మీదకు వెళ్లి సోనును పట్టుకొని వంతెన కిందకు తీసుకుని వెళ్లి అతన్ని బాగా కొడతారు. ఆ తరువాత, నీకు బాగా ప్రేమ పిచ్చి పట్టినట్టుంది కదా, ఈ రోజు తర్వాత మళ్ళీ ఆ అమ్మాయితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఈ నదిలో చేపలు కాదు, నీ శరీరం దొరుకుతుంది అని వార్నింగ్ ఇస్తారు. ఇక వెంటనే సోనుకి వారు ఎవరి కోసం తనను కొడుతున్నారో అర్థమవుతుంది. ఇక 3 నుండి 4 రోజుల పాటు సోను ఆ నది మీదకు, ఆ వంతెన మీదకు రాడు. అంతేకాకుండా సీమాతో మాట్లాడటం మరియు ఆమెను కలవటం కూడా మానేస్తాడు. ఇక మరో పక్కన సీమ దగ్గర ఉన్న ఫోన్ని కూడా ఆమె ఇంట్లోని వారు తీసేసుకుంటారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు మళ్ళీ సీమను కాలేజీకి పంపటానికి ఒప్పుకుంటారు. అయితే సీమ బస్ ఎక్కడానికి వంతెన మీదకు వచ్చినప్పుడు అక్కడ సోను మాత్రం ఆమెకు కనపడలేదు. కానీ ఫ్రెండ్స్, ప్రేమలో ప్రేమికులకు ఎంత దూరంగా ఉంటాము, ఆ ప్రేమ అంతే పెరుగుతుందని అంటారు కదా. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఈ ఇద్దరు ప్రేమికులు కూడా వారి ప్రేమను మర్చిపోలేక మళ్ళీ తిరిగి కలవాలి అని ప్రయత్నాలు మొదలు పెడతారు. వారం రోజుల తర్వాత మళ్ళీ సోను ధైర్యం చేసి సీమను చూడటానికి వంతెన మీదకు వస్తాడు. ఇక అప్పుడు సోను పరిస్థితిని చూసి సీమ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్లి పెద్దగా ఏడుస్తుంది. వెంటనే, ఏమైంది సోను, నీకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి అని ప్రశ్నిస్తుంది. వెంటనే సోను సీమ కుటుంబంలోని వారు తనను ఏ విధంగా కొట్టారో చెబుతాడు. ఇక ఆ తరువాత వారిద్దరూ కొన్ని రోజుల పాటు ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుస్తూ ఉండేవారు. ఇక ఆ తరువాత ఏమని నిర్ణయం చేసుకుంటారు అంటే, ఇక మనం పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. అంతేకాదు, ఒకరోజు ఒక మంచి అవకాశం చూసుకొని గుడిలో పెళ్లి కూడా చేసుకుంటారు. ఇక ఎప్పుడైతే సీమ కుటుంబ సభ్యులకు వారిద్దరి పెళ్లి గురించి తెలుస్తుందో, వెంటనే సీమ కుటుంబంలోని వారు సోను మీద ఒక ఫాల్స్ కంప్లైంట్ పెట్టిస్తారు. అంటే వారి పలుకుబడిని ఉపయోగించి దొంగతనం చేశాడని అతన్ని అరెస్ట్ చేపించి కొన్ని నెలల పాటు జైలుకు కూడా పంపిస్తారు. ఇక ఎప్పుడైతే సోను జైలుకు వెళతాడో, ఆ సమయంలోనే సీమ కుటుంబ సభ్యులు ఆమెను బలవంతం చేసి ఆమెకు మరో పెళ్లి చేయాలి అని చూస్తారు. ఇక పంకజ్ సింగ్ అనే యువకుడితో సీమకు పెళ్లి కూడా నిర్ణయించి, అయితే పంకజ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్కు చెందినవాడు. అయితే పంకజ్ సింగ్ కుటుంబం బాగా ధనిక కుటుంబం. అతను సీమను మొదటి చూపులోనే చూసి ఇష్టపడి ఆ పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి పంకజ్ మరియు సీమకు పెళ్లి రోజు కూడా ఫిక్స్ చేస్తారు. ఇక ఆ తర్వాత పెళ్లి ఫిక్స్ అయిన రోజే సోను కూడా బెయిల్ మీద బయటకు వస్తాడు. ఆ తర్వాత సీమకు ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేయబోతున్నారని తెలుసుకుంటాడు. వెంటనే పెళ్లి జరగబోతున్న అడ్రస్ తెలుసుకుని అక్కడికి చేరుకుంటాడు. ఇక ఆ సమయంలో పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక కొన్ని గంటల్లోనే పెళ్లి ముహూర్తం కూడా. ఇక ఎప్పుడైతే సోను పెళ్లి మండపంలో పెళ్లి కొడుకును చూస్తాడు, వెంటనే అతని గుర్తుపడతాడు. ఎందుకంటే పెళ్లి కొడుకు పంకజ్ సోనుకు బాగా తెలుసు. వారు ఒకప్పుడు చదువుకున్న కాలేజీలో స్నేహితులు కూడా. ఇక పంకజ్ కూడా సోనుని చూసినప్పుడు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, బాగున్నావా అని అడుగుతాడు. ఎందుకంటే పంకజ్ సోను కాలేజీ రోజుల్లో చాలా మంచి స్నేహితులు. వెంటనే పంకజ్, సోను నీ కుటుంబంలో ఏదో సమస్య ఉందని ఊరికి వెళ్ళావు కదా, మళ్ళీ రాలేదేమిటి, నేను నీ గురించి కనుక్కోవటానికి ఎంతగానో ప్రయత్నించాను కానీ నీ గురించి విషయమేమీ తెలియలేదు,
కాని నా పెళ్లి రోజున నిన్ను ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది అంటాడు. అయితే పంకజ్తో మాట్లాడుతున్నంతసేపు సోను చాలా బాధగా ఉంటాడు. వెంటనే పంకజ్ సోనును చూసి ఏమైంది, అసలు విషయం ఏమిటి అని అడుగుతాడు. ఇక వెంటనే సీమా గురించి, వారి ప్రేమ గురించి మొత్తం చెబుతాడు. ఇక వెంటనే సీమా కూడా తనను ఎంతగానో ఇష్టపడుతుందని, మేమిద్దరం ఒకరినొకరం విడిచి ఉండలేమని, నువ్వు చేసుకోబోయే అమ్మాయిని దయచేసి పెళ్లి చేసుకోవద్దని సోను పంకజ్ను కోరుతాడు. కానీ పంకజ్ మాత్రం, అదేంట్రా సుభమ అని పెళ్లి చేసుకోబోతుంటే ఈ విధంగా మాట్లాడుతున్నావు, మీరిద్దరూ ప్రేమించుకుని ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులకి మీ ప్రేమ ఇష్టం లేదు కదా, అంతేకాకుండా ఆమెను మొదటి చూపులోనే చూసి నేను ఎంతగానో ఇష్టపడ్డాను, ఆమంటే నాకు కూడా చాలా ఇష్టం. నిజంగా మీ ఇద్దరు అంతలాగా ప్రేమించుకుంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదు, సీమకు కూడా నువ్వంటే ఇష్టముండి ఉంటే ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకొని ఉండేది కాదు కదా అంటాడు. కానీ ఆ తర్వాత సోను, మా ఇద్దరికి పెళ్లి అయిందని, అయితే ఆ తర్వాత సీమ కుటుంబ సభ్యులు తన మీద దొంగ కేసు పెట్టి జైలుకి ఏ విధంగా పంపించారో అన్ని విషయాలు కూడా చెబుతాడు. ఆ తర్వాత సోను సీమ తనకు రాసిన ఒక ఉత్తరాన్ని చూపిస్తాడు. అందులో సీమ ఏమని రాస్తుంది అంటే, సోను నా కుటుంబ సభ్యులు బలవంతంగా నాకెవరితోనో పెళ్లి చేయాలని ఫిక్స్ చేశారు, అయితే నా కుటుంబ సభ్యులు వారి గౌరవం కోసం నాకు ఎవరినో ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే నేను వారి గౌరవాన్ని తీయాలి అనుకోవటం లేదు, నేను ఖచ్చితంగా వారు కోరుకున్నట్లే పెళ్లి చేసుకుంటాను, కానీ నా పెళ్ళైనా మరుసటి రోజే నేను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాను, నా ప్రాణాల్ని వదిలేస్తాను అని రాస్తుంది. ఇది నీ భార్యగా నేను నీకిస్తున్న మాట కాబట్టి నన్ను ప్రాణాలతో చూడాలి అనుకుంటే నా పెళ్లి అవటానికంటే ముందుగా జైలు నుండి బయటికి వచ్చి ఈ పెళ్లి ఆపేసే అని సీమ రాస్తుంది. ఇక సీమ రాసిన ఆ ఉత్తరాన్ని చూసిన వెంటనే కొద్దిసేపు ఆలోచించటం మొదలు పెడతాడు. ఎందుకంటే నిజంగా ఈ ఉత్తరంలో సీమ రాసినట్టుగా ఆమె చేయాలి అనుకుంటే ఇక తను సీమను పెళ్లి చేసుకున్నా ఏం ఉపయోగం అనుకుంటాడు. వెంటనే పంకజ్ తన తండ్రికి కూడా సోను గురించి, సీమ గురించి మొత్తం చెబుతాడు. అయితే పంకజ్ తండ్రి ఒక ప్రముఖ లాయర్, అందుకే అతను సీమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ఈ పెళ్లిని ఆపటం వలన మీ ఇద్దరిని ఖచ్చితంగా సీమ కుటుంబ సభ్యులు కలవనివ్వరు, కాబట్టి నేను చెప్పినట్టు వినండి అని ఒక ప్లాన్ చెబుతాడు. ఆ ప్లాన్ ప్రకారమే పంకజ్ సీమను పెళ్లి చేసుకుంటాడు. ఇక సీమ కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా సీమను పంకజ్ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఇక ఆ తర్వాత సీమ పంకజ్ ఇంటికి చేరుకున్న తర్వాత వారి మొదటి రాత్రి సమయంలో పంకజ్తో సీమ ఈ విధంగా చెబుతుంది, మీరు నా మెడలో తాళి కట్టారు కాబట్టి ఈ రోజు రాత్రి మీరు నన్నేం చేసినా సరే నేను మీకు అడ్డు చెప్పను, కానీ మరుసటి రోజు ఉదయం మాత్రం ఖచ్చితంగా నా శవాన్ని మాత్రం, కూతురి కంటే కుటుంబ పరువుకే గౌరవం ఇచ్చే నా కుటుంబ సభ్యుల దగ్గరికే పంపించేయండి అని కోరుతుంది. ఇక వెంటనే పంకజ్ కూడా సీమను అసలేం జరిగిందో మొత్తం చెప్పమని అడుగుతాడు. ఇక సీమ కూడా దాచుకోకుండా సోను మరియు తన ప్రేమకు సంబంధించిన అన్ని విషయాలు కూడా చెబుతుంది. ఇక సీమ మాటలు విన్న తర్వాత కూడా సోను చెప్పిందంతా నిజమేనని పంకజ్ మరోసారి అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే సోనుని సీమ నిజంగా ప్రేమిస్తుందని అతనికి అర్థమవుతుంది. వెంటనే సీమ కన్నీళ్లు తుడిచి అతను గదిలో నుండి బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్లినా పంకజ్ తనతో పాటు సోనుని గదిలోకి తీసుకుని వస్తాడు. ఇక సోనుని గదిలో చూసిన వెంటనే సీమ ఎంతగానో ఆనందపడుతుంది. వెంటనే ఇద్దరు కూడా ఒకరినొకరు కౌగిలించుకొని ఎంతగానో ఏడుస్తారు. వారి ప్రేమను చూసి పంకజ్తో పాటు అతని కుటుంబంలోని వారికి కూడా కన్నీళ్లు ఆగవు. ఇక వారి ప్రేమను చూసి పంకజ్ కుటుంబ సభ్యులు కూడా వారికి ఖచ్చితంగా సహాయం చేయాలి అనుకుంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది నిజంగా వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆ సమయంలో వారి ప్రేమను చూసినా ఎవ్వరికైనా సరే వారిని విడదీయాలని అనిపించలేదట. ఇక ఆ తరువాత పంకజ్ తండ్రి కూడా వారిద్దరికీ ధైర్యం ఇచ్చి, మీరు భయపడకండి, మీ కుటుంబ సభ్యులు మీ మీదేమైనా కేసు వేస్తే మీ తరపున నేను వాదిస్తానని మాటిస్తాడు. ఆ తర్వాత పంకజ్తో విడాకులు ఇప్పించి సోనుతో సీమకు పెళ్లి కూడా చేస్తాడు. ఇక ఆ సమయంలో సోను పంకజ్కు ఎంతో థ్యాంక్స్ చెబుతాడు. పంకజ్ మాత్రం, ఖచ్చితంగా నాకు కూడా సీమ లాంటి మంచి అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేయాలి అని మాట తీసుకుంటాడు. ఆ తర్వాత సోను మరియు సీమ వారి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మరొక నగరానికి వెళ్లి అక్కడే కొత్తగా వారి జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే ఫ్రెండ్స్, నిజంగా జరిగిన ఈ యథార్థమైన సంఘటన ఉత్తరప్రదేశ్లో 2021లో జరిగింది. ఎందుకంటే సోను మరియు సీమ ప్రేమ కథ అప్పట్లో కొన్ని వార్తాపత్రికల్లో మరియు సోషల్ మీడియాలో కూడా ఎంతగానో వైరల్ అయింది. అందుకే ఇటువంటి స్వచ్ఛమైన నిజమైన ప్రేమ మీకు కూడా నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి, మీ జీవితంలో కూడా మిమ్మల్ని నిజంగా ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి పేరును తప్పకుండా కామెంట్ చేయండి.